పారిశ్రామికంగా విపరీతంగా అభివృద్ధి చెందింది, దానికి కేటీఆర్ గారు మంత్రివర్యులుగా ఉన్న తర్వాత బాగా అభివృద్ధి చెందింది అంటున్నారు. మరి ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా మరి తెలంగాణలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది? నాగ్ గారు మీరు ఒకటి ఆలోచన చేయాలా, ఇప్పుడు మనం ఉన్నటువంటి గడ్డ ఏదైతే ఉందో ఇక్కడ ఐటీ పరిశ్రమలు చాలా ఉన్నాయి, చాలా వచ్చినాయి. మా నిన్నగాక మొన్న సభితం ఏమన్నదంటే 17 లక్షల కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పింది, కొత్తగా తీసుకొచ్చినని చెప్పిండు. ఈ కేటీఆర్ ఉన్నా రాకపోయినా వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ అట్లా డెవలప్ అవుతుంది. సో కేటీఆర్ దానికి కారణం అవసరం లేదు. పోనీ అదొకటి ఇష్యూ. వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు ఏమని చెప్పారంటే 17 లక్షల మందికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి ఐటీ రంగాలని చెప్పాడు. యాడిచ్చినవయ్యా వినోద్ కుమార్ గారు, ఎంతమందికి వచ్చినాయి రా, శ్వేతపథం రిలీజ్ చేయి. ఇవాళ ఇక్కడ కంపెనీలు వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ కంపెనీలు తెలంగాణ వాళ్ళకి అవకాశం రావట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఇయర్కి 6 to 7 lakhs మెంబర్స్ బయటకు వస్తూ ఉన్నారు. పీజీలు, డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు, లా సెట్లు, పీజీ సెట్లు కంప్లీట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 6 to 7 lakhs మెంబర్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ రావట్లేదు. అంటే ఇదే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయలేదు కదా. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోనే కాకుండా మరి ఇదే సమస్య పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది కదా, అది కేవలం టీఆర్ఎస్ ఎందుకు కారణం చెప్పారా? నాగ్ గారు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడినప్పుడు ఏం చేసినామంటే Article 75 రిజర్వేషన్ ప్రకారం ఏ కంపెనీ చట్టం పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా ఆ కంపెనీ రూల్ ప్రకారము దాంట్లో సబ్మిట్ చేశారు. అక్కడ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాంతం వారికే ఉద్యోగ అవకాశాలు 75 పర్ రిజర్వేషన్ కల్పించాలని ఒక రూల్ ఉంటుంది. అది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రవేశపెట్టారు, అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. అదే రీతి ఇక్కడ ప్రవేశపెట్టబడి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉందండి, పక్కన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు చెప్తా ఉన్నాండి. రాజధాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. అక్కడ మేము ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు 75 రిజర్వేషన్ అక్కడ కేటాయిస్తే మాకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నకరికల్ కాన్స్టిట్యూన్సీ ఉందండి, నకరికల్ కాన్స్టిట్యూన్సీలో సుమారు ఒక 100 pharma companies ఉన్నాయి. ఆ 100 pharma companies ఒక ఊర్లో ఒక ఫార్మా కంపెనీ ఉంటే ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఈ అన్ని భూమికి అన్ని ఖరాబ్ అవుతాయి. సో మాకు ఉద్యోగాలు రావాలి, మా ఊర్లోకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. కానీ అక్కడ ఎవడు ఆ ఊరు ఉండడు, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి నుంచి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్నే ఉందండి, హైదరాబాద్ మెట్రో ఉందండి, మెట్రోలో ఎంతమంది తెలంగాణకు ఉద్యోగాలు ఉన్నాయి? మీరు సూటిగా అడుగుతా ఉన్నా, ఇదే తెలంగాణలో మెట్రో అనేటువంటి సంస్థ ద్వారా 200,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. దాంట్లో ఎంతమంది తెలంగాణ ఉన్నారు? ఒక్కరు ఉండడండి, ఒక్కరు ఉండడం ఉంటే ఆ చీపురు ఒట్టకాడ బాత్రూమ్ ఎడగా ఉంటారు మా వాళ్ళు, మళ్ళా గాలే ఉంటారు రానాయా. ఇక మేము ఇక తెలంగాణ తెచ్చుకుని దీనికోసమా? ఏ దేనికోసం తెచ్చుకుని తెలంగాణ? కొత్త సీసాలో పాత సారా అంటారు మీరు, అంటే ఇంకా వేరే మార్పు ఏం లేదు కదా. ఇవాళ దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉంది, ఇవాళ మా కోసం ఏం చేసావు నువ్వు, ద్రోహం చేసావు నువ్వు. బాగా చెప్తున్నా, 2024లో నీ గద్దె దించడం ఖాయం, నిన్ను బొందగడం ఖాయం.